హలో గాయస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి జీఈ ఏరోస్పేస్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ నుంచి ఇంకొకటి ఉంది, జేపీ మోర్గాన్ చేస్ నుంచి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. అంటే ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ దట్ టు మీకైతే మీ యొక్క ఎడ్యుకేషన్లో మీకు 1 సెమిస్టర్ కానీ 1 క్వార్టర్ కానీ మీకు మిగిలి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు 1 ఇయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే జావా కానీ పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ ఎనీ లాంగ్వేజ్లో మీకు ఊప్స్ కాన్సెప్ట్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలని అర్థం. అంటే మీ యొక్క ప్రాజెక్ట్ విషయంలో కానీ మీరు ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే అది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అప్లైస్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ త్రూ సౌండ్ అండ్ క్రియేటివ్ ఇంజనీరింగ్. క్విక్లీ లెర్న్స్ న్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ అండ్ ఇన్కార్పొరేట్స్ దెమ్ ఇన్ టు ద వర్క్ ప్రాసెస్. సీక్స్ ఫీడ్బ్యాక్ అండ్ అప్లైస్ ఇంటర్నల్ అండ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ టెక్నికల్ సొల్యూషన్స్. డెమాన్స్ట్రేట్స్ స్కిల్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ కంప్లీటింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇన్ కోఆపరేటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్. ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నారో మీకైతే కోడింగ్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళు ఈ పొజిషన్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి ఆపర్చునిటీ. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే జీఈ ఏరోస్పేస్ వాళ్ళు డిటి ఇంటర్న్ డేటా సైన్స్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు కూడా. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బీటెక్ లో థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు అండ్ ఎంటెక్ లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ హ్యాస్ టు బి ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ స్ట్రీమ్ విత్ డేటా సైన్స్ ఆర్ ఏఐ స్పెషలైజేషన్. ఓకేనా, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ లో డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 7 CGPA కానీ లేదంటే 70% అయితే మీకు వచ్చి ఉండాలి, దానికన్నా అబవ్ వచ్చినా పర్లేదు. విత్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్. ఎన్ఓసీ ఫ్రమ్ కాలేజ్ అథారిటీస్ టు బి సబ్మిటెడ్ బిఫోర్ ఆఫర్ ఇష్యూయన్స్. అంటే మీకు ఇన్ కేస్ మీరు ఈ పొజిషన్ కి సెలెక్ట్ అయితే వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేసే ముందు మీరైతే కాలేజ్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ మిషన్ లెర్నింగ్. గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ డస్ నాట్ గ్యారంటీ ఏ ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్. ఓకేనా, వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫుల్ టైమ్ అనేది వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేని అంటున్నారు. బట్ మీకైతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కాబట్టి ఎవరైతే డేటా సైన్స్ స్ట్రీమ్ లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో కంపెనీ వాళ్ళు రిఫరెన్స్ డేటా ఆపరేషన్స్ అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. అండ్ దాంతోపాటు మీకు 2021, 2022, 2023, 2024 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు, కమ్యూనికేషన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎక్సలెంట్ క్లయింట్ ఫోకస్ అండ్ కస్టమర్ కేర్ వర్కింగ్ ప్రాక్టీసెస్, అబిలిటీ టు డ్రైవ్ రిజల్ట్స్ త్రూ పీపుల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంటరాక్షన్స్. స్ట్రాంగ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట మీకు. ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పీపీటీ, అవుట్లుక్ ఎక్సెట్రా, వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇక్కడ చదువుకోండి, ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కోసం చూస్తున్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్ పొజిషన్ కోసం మీద హైరింగ్ చేస్తున్నారు. ఎస్డెట్ అంటారు, అంటే ఫుల్ స్టాక్ టెస్టర్ లాగా అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్ అడుగుతున్నారు. ఎక్సలెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్, కోడింగ్ విత్ స్ట్రాంగ్ టెస్టింగ్, డీబగ్గింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్యూఏ మెథడాలజీస్, టూల్స్ అండ్ ప్రాసెసెస్. ప్రూవెన్ అబిలిటీ టు ప్లాన్, షెడ్యూల్ అండ్ డెలివర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అయితే ఉండాలి, ఎందుకంటే మీరు టెస్టర్ కాబట్టి మొత్తం అప్లికేషన్ లో ఉన్న బగ్స్ ని టెస్ట్ చేసి వాళ్ళకి క్వాలిటీ సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పార్టిసిపేట్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్ రివ్యూ టు ప్రొవైడ్ ఇన్పుట్ ఆన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ప్రొడక్ట్ డిజైన్స్ అండ్ షెడ్యూల్స్, కొలాబరేట్స్ విత్ అప్రోప్రియట్ స్టేక్ హోల్డర్స్ టు డిటర్మైన్ యూజర్ రిక్వైర్మెంట్స్, డిజైన్ ఎన్ టు ఎన్ సినారియోస్ అండ్ టెస్ట్ ప్లాన్స్. ఓకే, యాజ్ అ టెస్టర్ గా మీరు స్టేక్ హోల్డర్ మీటింగ్స్ లో కానీ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిసైడ్ చేసే మీటింగ్స్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి మీ ఇన్పుట్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే టెస్టింగ్ పొజిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అనేది మంచి కంపెనీ కాబట్టి చాలా బాగుంటుంది. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఈ 4 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ ఇచ్చినా సరే కంపెనీస్ దగ్గర నుంచి అది మాకు మన మన ఎఫ్ఎల్ఎం పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్ గా ఒక పోస్ట్ వేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.